మన భారతదేశంలో సామాన్యంగా వ్యాపారం అనేసరికి ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉత్పత్తి, సరుకు రవాణా, సరుకు అమ్మడం కానీ ఉండేది. ఆర్థిక సంస్కరణ మొదలైన తర్వాత 1991 తర్వాత భారతీయుల్లో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది. భారతీయ వ్యాపారవేత్తల్లో కూడా కొత్త కొత్త కంపెనీస్ స్టార్ట్ చేశారు. మరి ఎగ్జాంపుల్స్కి వచ్చి ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ ఎన్నో కంపెనీస్ కొత్తగా డెవలప్ అయినాయి. టీసీఎస్ ప్రపంచం మొత్తం విస్తరించి ప్రపంచంలో భారత యొక్క కీర్తిని ఇంప్రూవ్ చేశాయి. అంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ పూణెలో 10-15 మంది వర్కర్స్ ఒక అపార్ట్మెంట్లో స్టార్ట్ చేయబడ్డ కంపెనీ అది స్టార్టింగ్లో. అలాంటిది ప్రపంచంలో ఒక ఉత్తమ కంపెనీగా ఎదగడం జరిగింది. టీసీఎస్ అలాగే అన్ని కంపెనీస్ కూడా అలాగే చిన్న చిన్నగా మొదలయ్యి పెద్ద పెద్దగా అయినాయి. అంటే వీరన్నీ చిన్నగా స్టార్ట్ అయ్యి మొదలయ్యే కంపెనీస్ని స్టార్టప్ అంటాం అన్నమాట. ఈ స్టార్టప్ కంపెనీస్కి ఒకప్పుడు ఉత్సాహం ప్రోత్సాహం ఉండేది కాదు, సపోర్ట్ ఉండేది కాదు. ఆర్థిక సంస్కరణ తర్వాత ప్రభుత్వాలు కూడా స్టార్టప్ కంపెనీస్కి ఎంకరేజ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో వాటికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అవసరాలు ఏవైతున్నాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనుకోండి, లేకపోతే కమ్యూనికేషన్ సపోర్ట్ అనుకోండి, డాటా ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, ఇలాంటివన్నింటినీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే కాస్ట్ ఉంది కానీ తక్కువ కాస్ట్ అనమాట. భారతదేశంలో డాటా ట్రాన్స్ఫర్ చేయాలంటే 20-30 రూపాయలు అవుతుంది. అదే వేరే దేశాలు అయితే 10-15 రూపాయలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లోయెస్ట్ కాస్ట్. మళ్ళీ పవర్ సప్లై, ఇంతమంది పవర్ సప్లై సరిగా ఉండేది కాదు, ఇప్పుడు పవర్ సప్లై కూడా ఉంటుంది, కనెక్టివిటీ ఉంది, నెట్ కనెక్టివిటీ, దాని కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇలాంటివన్నీ చేయడం వల్ల ప్రభుత్వాలని సపోర్ట్ చేస్తున్న వల్ల మన యొక్క స్టార్టప్స్ కూడా మన దేశంలో ఒకప్పుడు 10 ఉన్న కంపెనీస్ ఇప్పుడు 4,000 నుంచి 5,000 మధ్యలో కొత్త కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ చాలా వరకు నాలెడ్జ్ బేస్డ్ కంపెనీస్, ఇవి చాలా సాఫ్ట్వేర్ బేస్డ్ కంపెనీస్ అనుకోండి, లేకపోతే హెల్త్ బేస్డ్ కంపెనీ, హెల్త్ కేర్, ప్రివెంటివ్ కేర్, ఫిట్నెస్ అడ్వైజరీ, ఇలాంటి కంపెనీ చాలా వరకు డెవలప్ అయినాయి. ఇలాంటి వాటితోనే అంటే బిజినెస్ ఈజీ అవుతుంది. ఆర్డర్ తీసుకోవడం కానీ, సరుకు సప్లై చేయడం కానీ, తర్వాత పేమెంట్ తీసుకోవడం కానీ, ఇలాంటివన్నీ ఈజీ కావడం వల్ల బిజినెస్ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అన్నమాట. స్టార్టప్ కంపెనీ అయినా కానీ, సపోజ్ మీరు చూడండి రెడ్ బస్ అలాంటి సాఫ్ట్వేర్, ఫైన్టెక్, ఇన్ఫోసిస్ చేసిన కంపెనీస్ కానీ, ఇలాంటివన్నీ చిన్న చిన్న సాఫ్ట్వేర్స్, చిన్న కంపెనీస్ స్టార్ట్ అయిన కంపెనీస్ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ పెద్ద పెద్ద సర్వీస్ చేస్తూ, ఓలా బస్ అనుకోండి, ఓలా, ఊబర్, ఇలాంటివన్నీ చిన్న చిన్నవి కూడా కంపెనీస్ పెద్ద పెద్దగా అయిన తర్వాత సపోర్టింగ్ సర్వీస్ చేస్తూ ఎంతో ప్రశంసలు పొందుతున్నాయి. అదే మాదిరి వాళ్ళకి ఆదాయం వస్తుంది, భారతదేశ కీర్తిని ప్రతిబింబిస్తున్నాయి అన్నమాట. కాబట్టి మనం ఉన్న భారతదేశం ఒకప్పుడు ఎంప్లాయీస్ ఉద్యోగస్తుల కొరకే బాగుంటుంది అని చెప్పని అనుకునేవారు, భారతదేశంలో ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే బెటరు అనుకునేవారు. అలాంటి వారి పరిస్థితి నుంచి ఎంటర్ప్రీనర్స్ అంటే భారతదేశంలో వాణిజ్యవేత్తలు తయారు కాగలరు, వాళ్లకు సరైన సపోర్టు గైడెన్స్ ఉన్న రోజున వాళ్ళు కూడా ప్రపంచంలో మంచి వ్యాపార సంస్థ తయారు చేయగలరు అని రుజువు చేయడం జరిగింది. రూపే కార్డు కానీ, లేకపోతే భీమ్ యాప్ కానీ, ఇలాంటివన్నీ చిన్న చిన్న ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, అలాంటి కొన్ని 100 కంపెనీస్ ఉన్నాయి. అలాంటి కంపెనీస్ ఉండటం వల్ల మనకు కమ్యూనికేషను, ట్రాన్స్పోర్టేషను, తర్వాత పేమెంట్స్, రియలైజేషను ఇవన్నీ ఈజీగా అవడం వల్ల, ఫాస్ట్గా అవడం వల్ల, పర్ఫెక్షన్గా అవడం వల్ల మనకు బిజినెస్ అనేది నేచర్ యాక్చువల్ బిజినెస్ అంటే సరుకు రవాణా కానీ, సరుకు తయారు చేయడం కానీ, ఇప్పుడు సరుకును ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఈజీ అయిపోయి పర్ఫెక్ట్గా అవడం వల్ల మనకు ఎంతో ఉపయోగపడే, అంటే రెండు, ఇటు సర్వీస్ సెక్టర్ ఉపయోగపడుతుంది, ఇటు వ్యాపార సెక్టర్ కూడా ఉపయోగపడుతుంది. టైం, టాలెంట్, ట్రెజర్ ఈ మూడు పెట్టుబడి పెట్టి వెయిట్ చేసి తట్టుకునే శక్తి ఉన్నప్పుడు టాలెంట్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ చాలా ఎంకరేజ్ చేస్తుంది స్టార్టప్ కంపెనీస్కు. ఎక్కువగా స్టార్టప్లు తయారయ్యేది, ఎక్కువగా మొదలయ్యేది ఢిల్లీ, బాంబే, బెంగళూరు అండ్ హైదరాబాద్. ఎందుకంటే ఇక్కడ అలాంటి వాతావరణం ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువగా ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ ఉన్నాయి, అలాంటి వాటి హ్యూమన్ రిసోర్స్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి ఎక్కువగా తయారవుతున్నాయి. అదే మరి వీళ్ళు ఎఫిషియన్సీ చూస్తుంటే గ్లోబల్కి వచ్చేసరికి ప్రపంచంలో పెద్ద పెద్ద అంటే 30-40 మంత్ స్టార్ట్ అయిన కంపెనీస్ కూడా కంపీట్ చేస్తూ పోటీని ఎదుర్కొని నిలబడగలుగుతున్నాయి. ఇప్పుడు తక్కువ కాస్ట్లు సప్లై చేసేవాళ్ళు, పర్ఫెక్ట్గా చేసే వాళ్ళకున్న వాల్యూ ఎక్కువ కాస్ట్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే పర్ఫెక్ట్ లేని వాళ్ళకి కానీ ఉండదు వ్యాపారంలో. వ్యాపారం అంటేనే పర్ఫెక్షన్, ప్లానింగ్, పర్ఫార్మెన్స్, పర్ఫెక్షన్ ఇవన్నీ ఉండాలి. అది ఉన్నప్పుడే వ్యాపారం సక్సెస్ అవుతుంది. అలాంటి చేయగలిగిన రోజున ఇప్పుడు మన ఇండియాలో తయారైన ఎన్నో స్టార్టప్ కంపెనీస్ అలాంటి సర్వీస్ని, అలాంటి ప్రోడక్ట్ని, అలాంటి పొటెన్షియాలిటీని ఇవ్వడం వల్ల గ్లోబల్కు మంచి రికగ్నిషన్ వస్తుంది. ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్, ఎన్నో హెల్త్ కేర్ కంపెనీస్, ఎన్నో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పేమెంట్ కంపెనీస్ కూడా బాగా గ్లోబల్గా ప్రపంచం మొత్తంలో కూడా మంచి గుర్తింపు సాధించి, ఇప్పుడు మీరు చూడండి యోయో ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, మేక్ మై ట్రిప్ కానీ, క్లియర్ ట్రిప్ కానీ, బుక్ మై షో లాంటివి కానీ, ఇలాంటి ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ మనకు జీవితంలో ఉపయోగపడుతున్నాయి. కంఫర్టబుల్ ఉంటుంది, అదే వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది, ప్లస్ కన్జ్యూమర్ కూడా బెనిఫిట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్ కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇండియన్స్ ఆర్ బెటర్ ఫర్ ఎంప్లాయీస్ అనే నుంచి ఇండియన్స్ ఆర్ బెటర్ ఎంటర్ప్రీనర్స్ ఆల్సో అనేది ప్రపంచానికి తెలిసిపోయింది, ప్రపంచం గుర్తిస్తుంది. ఇండియన్ యొక్క క్రియేటివిటీ, ఇన్నోవేషన్, డెడికేషన్, డిసిప్లిన్,
ఇప్పుడు ప్రపంచం మొత్తం గుర్తిస్తుంది. ఇండియాలో కూడా మంచి కంపెనీస్ వస్తున్నాయి, క్వాలిటీ సర్వీస్ వస్తుంది, క్వాలిటీ ప్రొడక్ట్ వస్తుంది, పంక్చువాలిటీ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది, పర్ఫెక్షన్ ఉంటుంది అనే నమ్మకం కలిగింది. ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్ అన్నీ కూడా ఒక అభివృద్ధిలోకి వచ్చి ప్రపంచంగా గుర్తింపు పొంది పెద్ద కంపెనీగా మారుతాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ.